హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను దీన్ని ఒక ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు దాకా మిగిలిపోయిన రైస్ తీసుకున్నాను ఒకవేళ వేడి అన్నం ఉన్న కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇది అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు వేసుకుని వీటిని లైట్గా వేయించుకోవాలి ఈ విధంగా లైట్ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన టమాటా ఒకటి వేసుకుని ఇది కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఈ గ్రేవీని ఒక సైడ్కి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎగ్స్ని కొట్టి యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఇమీడియట్గా గరిటితో అనకూడదు ఒక థర్టీ సెకండ్స్ అయిన తర్వాత ఇలా కలుపుకున్నారంటే ఎగ్ పీసెస్ అనేవి పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తాయి సో ఈ విధంగా ఈ ఎగ్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఈ విధంగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక నిమిషం పాటు అంతా కూడా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కలుపుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఏమాత్రం ఉప్పు కారం తగ్గినా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి ఆ తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోవాలి ఇలా ఎగ్ అనేది రైస్కి బాగా కోట్ అయిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతే చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్